సోనికా ముదాల వలస నవంబర్ ఒకటిన పార్వతీపురం రెండున మాడుగుల మూడున నరసన్నపేట నాలుగున ఎస్ కోట ఆరున గాజువాక ఏడున రాజాం ఎనిమిదిన సాలూరు తొమ్మిదిన అనకాపల్లి ఇచ్చాపురం నుండి వైసీపీ ఎన్నికల శంకారావం పూర్తి స్కెడ్యూల్ ఏపీలో అధికార పార్టీ ఒక్కసారిగా స్పీడ్ పెంచి గేర్ మార్చేసింది ఈ నెల తొమ్మిదిన విజయవాడలో సీఎం జగన్ పార్టీ ప్రతినిధులతో సర్వసభ్య సమావేశం నిర్వహించాక ఆ పార్టీలో మరింత జోరు పెరిగింది గడిచిన యాభై రెండు నెలలలో జరిగిన పాలన ఒక ఎత్తు ఇకపై ఐదు నెలల పాలన ఒక ఎత్తు అన్నట్టు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ అంతేకాదు దసరా నుండి ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రిలీజ్ వరకు జనంలోకి ప్రతిరోజు పార్టీని ఎలా తీసుకెళ్లాలో స్పష్టం చేశారు అధినేత ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర నుండి పూరించి కదలబోతోంది వైసీపీ బస్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలు రకాల వ్యూహాలను అమలు చేస్తూ ప్రతిపక్షాల ఊహలకు అందకుండా ఎన్నికల రణరంగంలో దూసుకు వెళ్తున్నారు ఎన్నికల కోసం సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించిన జగన్ త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ఇప్పటివరకు వరకు సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ రాష్ట్రంలో తనకంటూ ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ను సంపాదించుకున్నారు అయితే ఈ యాభై నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు సామాజిక బస్సు యాత్ర పేరుతో రెండు నెలలలో రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్లాన్ చేశారు సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ బస్సు యాత్రను తొలిసారి ప్రారంభించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా శుక్రవారం విశాఖలో ఉత్తరాంధ్ర మంత్రులు జిల్లా అధ్యక్షులతో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు సామాజిక బస్సు యాత్రకు సంబంధించి స్కెడ్యూల్ రూట్ మ్యాప్ ఖరారుపై చర్చ సాగింది అనంతరం బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేశారు పదమూడు రోజుల పాటు తొలి విడతగా ఉత్తరాంధ్రలో ఈ సామాజిక బస్సు యాత్ర నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ తొమ్మిది వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించాలని వైసీపీ భావిస్తుంది వైసీపీ సామాజిక బస్సు యాత్రలో ఆయా ప్రాంతాల మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలు పాల్గొనాలని సీఎం జగన్ ఇప్పటికే విజయవాడ వేదికగా ఆదేశించారు ఈ బస్సు యాత్రలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు ఈ యాభై రెండు నెలలలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు అక్టోబర్ ఇరవై ఆరున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలయ్యే యాత్ర ఇరవై ఏడున విజయనగరం జిల్లా గజపతి నగరం ఇరవై ఎనిమిదిన విశాఖ జిల్లా భీమిలిలో సాగుతుంది కాగా ముప్పైన పాడేరులో ముప్పై ఒకటిన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఈ సామాజిక బస్సు యాత్ర కొనసాగుతుంది నవంబర్ ఒకటిన పార్వతీపురం రెండున విశాఖ జిల్లా మాడుగుల మూడున నరసన్నపేట నాలుగున ఎస్ కోట ఆరున గాజువాక ఏడున రాజాం ఎనిమిదిన సాలూరు తొమ్మిదిన అనకాపల్లిలో ఈ సామాజిక బస్సు యాత్ర కొనసాగబోతోంది ఏపీకి సీఎంగా జగన్ ఎందుకు కావాలో ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా వైసీపీ నేతలు ప్రజలకు వివరిస్తారు ఈ విధంగా వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ప్రజాక్షేత్రంలోనే ఉండేలా వ్యూహారచన చేశారు సీఎం జగన్